400 కుటుంబాలు స్వర్ణకార వృత్తి చేసుకొని జీవనోపాధి పొందుతూ ఉన్నారు ఇక్కడ. ఈ మధ్యలో ఒక అదరు ప్రాంతం నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చి కార్పొరేట్ లెవెల్లో ఒక జ్యువెల్లర్ షాప్ ఏర్పాటు చేయడానికి వేరే అతను ఇక్కడ ప్రయత్నం చేస్తుండో అన్నప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి స్వర్ణకారులు ఆందోళన గురి కావడం జరిగింది. ఇక్కడ మేము కుల వృత్తులు నడవక కుల వృత్తులన్నీ అడిగండిపోయి ఇప్పటికే పెద్ద పెద్ద కార్పొరేట్ జ్యువెల్లర్ షాపులు ఏర్పాటయ్యి పొద్దున లేచి ఏ టీవీ ఛానల్ పెట్టినా కోట్ల రూపాయల అడ్వర్టైజ్తో టీవీలలో అడ్వర్టైజ్ రావడంతో కస్టమర్స్ కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకునే ఓపిక కూడా లేక రెడీగా కొట్టుకున్నటువంటి సమయంలో ఈ కార్పొరేట్ జ్యువెల్లర్ షాప్ ఏర్పాటు చేస్తే ఇన్ని రోజులుగా కుల వృత్తి మీద ఆధారపడ్డ మా జీవితాలు ఏమవుతాయి అని చెప్పేసి ఆందోళన చెంది గత 7 రోజులుగా నిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. 3 సంఘాల ఆధ్వర్యంలో యువజన సంఘం, స్వర్ణకార సంఘం, వ్యాపారస్తుల సంఘం 3 సంఘాల ఆధ్వర్యంలో ఈ దీక్ష చేపట్టడం జరిగింది. ఆ దీక్షకు వివిధ జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని ప్రాంతాల నుంచి